అందరూ టైమ్ లో ముందుకు వెళ్తుంటారు నువ్వు ఒక్కడో టైమ్ లో వెనక్కి వెళ్తున్నావు ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ కళ్యాణ్ గారు సాయి ధరం తేజ్ వీరి కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ బ్రో ది అవతారు ఇక జూలై ఇరవై ఎనిమిదిన వరల్డ్ వైడ్గా ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కానుంది ఇక బ్రో చిత్రంలో పవన్ కళ్యాణ్ గారు కేవలం గెస్ట్ రోల్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది అయితే తన పాత్ర ఈ సినిమాలో ఎనభై శాతం ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పిన విషయం తెలిసిందే ఇక ఈ న్యూస్ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపిందనే చెప్పాలి ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర కంటెంట్ కూడా ఈ చిత్రంపై భారీ హైప్ను సెట్ చేసింది మొత్తానికి రీమేక్ అయినప్పటికీ బ్రో సినిమాపై అంచనాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి ఇక డైరెక్టర్ సముద్రక అని పవన్ కళ్యాణ్ గారి డమ్ కు తగ్గట్లుగా ఈ చిత్ర కథను మార్పులు చేర్పులు చేసినట్లుగా తెలుస్తుంది ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ ఎత్తున జరిగింది ఇక బ్రో చిత్రం టోటల్ వరల్డ్ గా ఏరియా వైజ్ ఎంత బిజినెస్ను సొంతం చేసుకుంది అన్న వివరాలు చూద్దాం ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో బ్రో సినిమా థియేట్రికల్ రైట్స్ ఎనభై కోట్ల యాభై లక్షలకు అమ్ముడుపోయాయి నైజాం ముప్పై కోట్లు సీడెడ్ పదమూడు కోట్ల ఇరవై లక్షలు ఉత్తరాంధ్ర తొమ్మిది కోట్ల యాభై లక్షలు ఈస్ట్ గోదావరి ఆరు కోట్ల నలభై లక్షలు వెస్ట్ గోదావరి ఐదు కోట్ల నలభై లక్షలు గుంటూరు ఏడు కోట్ల నలభై లక్షలు కృష్ణా ఐదు కోట్ల ఇరవై లక్షలు నెల్లూరు మూడు కోట్ల నలభై లక్షలు ఇక కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా ఐదు కోట్లు ఓవర్సీస్ పన్నెండు కోట్లు దాంతో ఈ చిత్రం టోటల్ వరల్డ్ వైడ్గా తొంభై ఏడు కోట్ల యాభై లక్షల బిజినెస్ ను సొంతం చేసుకుంది ఇక తొంభై ఎనిమిది కోట్ల యాభై లక్షల టార్గెట్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ బరిలో దిగనుంది ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బ్రో సినిమా సందడైతే ఓ రేంజ్ లో మొదలైందనే చెప్పాలి ఇక లో ఈ చిత్రం జూలై ఇరవై ఏడవ తేదీ అంటే రేపే బ్రో సినిమా ప్రీమియర్స్ మొదలు కానున్నాయి ఇక ఇప్పటికే అక్కడ ప్రీమియర్స్ రూపంలోనే సుమారు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకు పైగా డాలర్స్ ని వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాల సమాచారం ఇంకా ఈ సినిమా విడుదలకు సమయం ఉండడంతో ఈ చిత్రం ప్రీమియర్స్ రూపంలోనే యుఎస్ఏలో దాదాపు ఎనిమిది లక్షలకు పైగా డాలర్స్ ని వసూలు చేసే అనేసి అంటున్నారు ట్రేడ్ వర్గాలు మొత్తానికైతే మెగా ఫ్యాన్స్ రచ్చ థియేటర్స్ వద్ద ఓ రేంజ్ లో ఉండబోతుంది అనేసి తెలుస్తుంది ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే గంటలోనే బుక్ మై షో యాప్ లో వేల టికెట్స్ అమ్ముడుపోయాయి ఇక ఓపెన్ చేసిన గంటలోనే ఏకంగా పదివేలకు పైగా టికెట్స్ సేల్ కావడంతో నిర్మాణ సంస్థతో పాటు అభిమానులు కూడా ఎంతో ఖుషి అవుతున్నారు మొత్తానికైతే రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు బ్రో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ భారీ ఎత్తున జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అనేసి అంటున్నారు ట్రేడ్ వర్గాలు ఇక అందుతున్న సమాచారం మేరకైతే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు టోటల్ వైడ్ వేడిగా మొదటి రోజు ఇరవై ఆరు కోట్లకు పైగా షేర్ ని నలభై కోట్లకు పైగా గ్రాస్ ని వసూలు చేసే అవకాశాలు అనేసి అంటున్నారు ఇక ఈ సినిమా విడుదల సమయానికి బీసీ సెంటర్స్ కలెక్షన్స్ పుంజుకుంటే ఈ లెక్కలు మారే అవకాశం ఉంది ఇక ఇప్పటికే బ్రో సినిమాకు ఎలాంటి ప్రీమియర్ షోలు మరియు బెనిఫిట్ షోలు ఉండవని టికెట్ల రేట్లు కూడా పెంపు ఉండదనేసి గతంలోనే నిర్మాతలు తెలియజేశారు దీంతో టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా రికార్డు స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయి అనేసి అంటున్నారు ట్రేడ్ నిపుణులు ఇక ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ అభిమానుల్లోనూ భారీ అంచనాలున్నాయి కాబట్టి ఈ చిత్రం మొదటి రోజు ఈ చిత్రానికి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా రికార్డు స్థాయి వసూలు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మరి మొదటి రోజు ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుంది అనేసి మీరు భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి